రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కీర్తన్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయంటూ సాక్షాత్ మాజీ మంత్రి రోజా గారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. దాదాపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదనుకోవాలి. సో మొదటిసారి రాజీనామా చేసి షూటింగ్లు చేసుకోమని చెప్పేసి మాట్లాడారు. సో అయితే నిజంగా ఈ ప్రభుత్వం ప్రజలకి జవాబుదారంగా లేదా, ఎందుకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ప్రయాణ నిక్షుకు నమస్కారం అన్నాడు గారు. కొత్త బిచ్చగాడికి పొద్దురు కదా అనే సామెత గుర్తొస్తుంది నాకు వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే. ఒక రకమైన బాధ కూడా ఉందండి, ఎందుకంటే మీరు ఇంతమంది వాళ్ళు అడిగారు ప్రశ్న, జగన్ గారు చెప్తే గానీ మీకు బుద్ధి రాలేదా అంటే. నేను రాలేదండి, బుద్ధి రాలేదా లేదు, జగన్ గారు చెప్తే గానీ వారికి తెలిసి రాలేదా అన్నాను. ఫోన్లేండి, ఏదో ఒకటి ఇంచుమించు అదే అర్థం వస్తుంది. జగన్ గారు చెప్పేది మీరు అనండి, ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మీరు మాట్లాడుకోవచ్చు, మళ్ళీ నేనేదో అన్నా అనుకున్నట్టుంటారు. సంస్కారంగా మాట్లాడితే బాగుంటది, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మేము మాట్లాడితే. వద్దులేండి వద్దులేండి రమేష్ గారు, ఏముండదండి ఇక్కడ, వద్దులేండి. కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. జగన్ గారు చెప్పేదా కూడా ఈమెకు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉంది, ప్రజలకు న్యాయం చేయడం కోసం పదవి తీసుకుందని కూడా తెలియకుండా ఆ వెక్కిరి డాన్సులు వేసుకుంటూ ఆ డబుల్ మీనింగ్ జోకులకు నవ్వుకుంటూ ఈమె చేసిన జబర్దస్త్ షో ప్రతి ఒక్కరం చూసాం. అండ్ సార్ మర్చిపోయారేమో గానీ మంత్రి అయ్యే ముందేమన్నా ఆపిందేమో గానీ దాని తర్వాత కూడా గెస్ట్ రోలల్లో గెస్ట్ అపియరెన్సెస్ లో శేఖర్ మాస్టర్ తో డాన్సులు చేస్తూనే ఉన్నారు ఆవిడ, ఏది ఈ ఫెస్టివల్ ఈవెంట్స్ కి వచ్చి. సో ఆవిడెక్కడా ఆపలేదు, ఆవిడెక్కడ అలాంటి కార్యకలాపాలు చేయకుండా ఉండలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ ఒక పక్కన పెడితే పొలిటిక్స్ ఒక పక్క పెట్టాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్ గా తానటి వనిత గారు తల్లిలే బాధ్యత తీసుకోవాలి అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక్కసారన్నా ఈవిడ తప్పు, ఆడబిడ్డల విషయంలో అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు గన్ను కంటే ముందు జగన్ అన్న వస్తాడన్న ఎలివేషన్ నేను అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాను. నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా కూర్చోబెట్టారు, నీకు ముందర సుచరిత్ర ఏమీ చేయలేదు, నువ్వు ఏమి చేయలేక ఇలా తాటాకుమారులు మాట్లాడకూడదు. అండ్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేను సెర్చ్ కూడా చేశాను సార్, నేను కాల్ మీకు ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాను కాస్త టైం ఇస్తే. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మా మీడియా వాళ్ళు అడిగితే, ఏంటి మేడం ఇలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అరాకుర జరుగుతుంటే ఎందుకంటే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ చేసి పక్క వచ్చేసారు. ఆమె ఇదే మాటలు అక్కడ ఇస్తే మాకు పంపించారు, మేము దానికి కౌంటర్ ఇచ్చాం కూడా. ఇదే తాడేపల్లి ప్యాలెస్ కదా సమీపంలో జరిగినప్పుడు ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ గా ఇంతే కేర్లెస్నెస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేశారు. సో నేనేం మాట్లాడతానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇవిడ కానీ మహిళా భద్రత మీద ఎటువంటి ఆన్సర్ చేయడానికి ఆ రోజు లేదు. అండ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, 21 రోజుల లోపల హ్యాంగ్ చేస్తాం మేము, అక్యూజ్ మాకు దొరికిన వెంటనే 1 వీక్ లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి 21 రోజుల లోపలే ఆ అక్యూజ్ ని మేము హ్యాంగ్ చేస్తాము. ఎంత మందిని హ్యాంగ్ చేశారు సార్, ఎంత మందికి ఈ రోజు మహిళలకు న్యాయం జరిగింది సార్ వీళ్ళ ప్రభుత్వంలో, నాకు చెప్పనండి. ఏదో దిశ అబ్యూజ్ చేశారా, వీళ్ళ ప్రభుత్వ సిబ్బంది ముందుకు వచ్చిందా, లేదు హోమ్ మినిస్టర్ గారు ముందుకు వచ్చారా? హోమ్ మినిస్టర్ గారే మీడియా ముఖంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటోంది పక్కన ఉన్న సిబ్బందితో, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, ఆన్ బిహాఫ్ ఆఫ్ కెమెరా. ఈ వీడియోలని మనం గూగుల్లోకి వెళ్తే ఎక్కడికి పోదు కదా, యూట్యూబ్ లో ఉంటుంది కదా. సో రోజా గారు ఒక ఆడబిడ్డని అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు వాసిరెడ్డి పద్మా గారు కానీ, తానేటి వనిత గాని, సుచిత్ర గాని, ఈవిడ కానీ ఏ రోజు ముందుకొచ్చి మాట్లాడలేదు. ఓకే, నేను కూడా ఒక మహిళని, నేను చింతిస్తాను, అటువంటి సంఘటన జరగకూడదు, అరాగొరా జరుగుతున్నాయని కేర్లెస్ గా కూడా మేము మాట్లాడటం లేదు, దాన్ని తగ్గించే ప్రయత్నం ఏం చేస్తామని ఆలోచిస్తున్నాం సార్. ముందు గంజా ఎక్కడ దొరికినా, నెల్లూరులో దొరికింది, ఏపీ కేంద్రంగా ఉంది, పలాని ఒరిసాలో దొరికింది, గంజా ఏపీదే, పలాని 400 కిలోలు గంజాయి దొరికింది, పలాని స్టేట్ లో అది ఏపీదే, ఇలాంటి స్టేట్మెంట్స్ చదివి చదివి మేడ్ ఇన్ గంజాయి అట్ ఏపీ, ఇలాంటి టైటిల్స్ పెట్టి మమ్మల్ని ఒక నవ్వుల పాలు చేస్తుంటే మా స్టేట్ ని మేము చూసాం సార్. మద్యంలో ముందు పెట్టారు, క్రైమ్ లో ముందు పెట్టారు, ఎస్సీ ఎస్టీ మీద కేసుల్లో ముందు పెట్టారు వీళ్ళు కూడా. యూట్యూబ్ రోజా, నువ్వు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అయాంలో ఏమేం జరిగినాయి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేస్తున్నావు. ఒక షోకి వెళ్తే తప్పైనప్పుడు షోల మీద షోలు చేసుకుంటూ ప్రజల్లో ఉండకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా నువ్వు షోలు చేసినప్పుడు నువ్వు కాదా తప్పు? అండ్ తిరుమలకు వస్తే ఎస్పెషలీ గుంపులు గుంపులుగా సార్, నిజంగానే మీరు కనుక్కోండి, యూట్యూబ్ మొత్తం ఓపెన్ చేయండి, మొత్తం గుంపులు గుంపులుగా దర్శనాలు తీసుకుపోయేసి బిజినెస్ మ్యాన్లని, డబ్బులు ఉండే వాళ్ళని తీసుకువెళ్ళి దర్శనాలు చేపించి స్వామివారి సన్నిధికి ముందరే రాజకీయాలు మాట్లాడారు.
అండ్ ఈవిడ మహిళల గురించి మాట్లాడుతూ నీకు ఆడబిడ్డలు లేరా అని హోమ్ మినిస్టర్ అడుగుతుంది కదా, నీకు ఆడబిడ్డలు లేరా, ఇదే వైజాగ్ లో నువ్వు గర్జన చేసి బీసీ గర్జన, అక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడావు. ఆ రోజు ఆడబిడ్డ గుర్తుకు రాలేదా? ఆ రోజు ఆడబిడ్డ బిడ్డల్ని గురించి మాట్లాడకూడదు, అమ్మాయికి పెళ్లి అయిపోయిందన్న విషయం నీకు గుర్తుకు రాలేదా? ఇదే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అని వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు నీకు ఆడబిడ్డలు గుర్తుకు రాలేదా? ఇదే కోమల్ సనితా గారి గురించి నువ్వు అసభ్యకరంగా మాట్లాడిన రోజు నీకు ఆడబిడ్డలు గుర్తు రాలేదా? నీకు ఆడబిడ్డలు ప్రతిపక్షంలో ఉంటే గుర్తొస్తారా? వాళ్ళకి జరిగే అఘాయిత్యాలు గుర్తొస్తాయా? నాకు తెలిసి చిత్తూరు జిల్లాకి నువ్వు ఒక్కరివే మాకు తెలిసి మహిళా మినిస్టర్ గా ఉన్నావు. సో నువ్వు ఎంత మటుకు చిత్తూరులో జరిగిన ఇన్సిడెంట్స్ కి నువ్వు న్యాయం చేసావు? జిల్లాకి ఎప్పుడు కూడా వారు ఎప్పుడు పర్యటన చేసి సమస్యలు ఏంటి అని ఎప్పుడు కూడా మహిళల భద్రత పట్ల సమస్యల పట్ల వారు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు సమీక్షలు నిర్వహించలేదా కీర్తన గారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈమె నోటితో చూసి పదవులు ఇచ్చారు తప్ప ఈమె చేతి వాటమో ఈమె పనితనమో చూసి అయితే ఇవ్వలేదు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆమె స్థాయి ఏంటి? వైకాపీ పార్టీలో ఒక అధికార ప్రతినిధి స్థాయి ఆమె. సో అక్కడే అక్కడ ఆమెను కుదించారంటే ఈమె నోటి వాటం కోసమే ఈమెకు పదవులు వచ్చాయి తప్ప ఏం చేసి చెప్పండి సార్. నెక్స్ట్ ఎన్నికల సీట్ ఇవ్వరంటారా ఏంటి? సీట్ ఇచ్చినా గెలిచిందని నమ్మకం అయితే ఆమెకు ఉంది. ఆమె ఆల్రెడీ తమిళనాడులో రెడ్ కార్పెట్ వేస్తారని ఊహించుకుంటూ ఆ పక్క మంతనాలు చేసుకుంటా ఉందని కూడా ఇన్ఫర్మేషన్ మాకుంది. నేను ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా ఆమెలాగా అన్నెసరిగా నేను మాట్లాడు. నా వరకు ఏంటంటే నువ్వు చిత్తూరు జిల్లాలో ఒక మహిళకి గుండు కొట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా అమ్మాయి ఒక స్థితిలో దొరికితే నువ్వు ఏమొచ్చి ఆ అమ్మాయి కోసం చేసావు? ఇంకా దిగ్గుచే చెప్పనా, ఒక ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఈమె ప్రభుత్వంలో ఉండి క్యాండిల్ ర్యాలీ చేసింది జస్టిస్ ఫర్ సో అండ్ సో పాప అని. నువ్వు అధికారంలో ఉండి నువ్వు మినిస్టర్ గా ఉండి నీ సీఎం మీ అన్న జగన్ అని చెప్పుకుంటూ నువ్వేంటి జస్టిస్ జరగాలని ర్యాలీ చేయడం? బాధ్యతలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉండి క్యాండిల్ ర్యాలీ అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్? నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ. నేను మీరు మీ దగ్గరకు వచ్చే ముందు నేను చూసుకున్నాను ఇవన్నీ. లిటిల్లీ నాకు షాక్ అనిపించింది. ఈవిడ కూడా మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే సార్ అన్నాడు ఆవిడ నటి సార్ అంట. ఆవిడ నటి కాదండి, మహానటి. రాజకీయాల్లో ఒక మహానటిగా జగన్మోహన్ రెడ్డి గారు మన్నాను పొందుతూ భజనలు చేసుకుంటూ ఉంది తప్ప రాష్ట్ర మహిళలకు ఒక్కరికి న్యాయం చేసినట్టు రోజా గారు నిరూపించండి. మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్ సాక్షిగా బ్రహ్మనారాయణ రెడ్డి లో ఈరోజు ఒక్క మహిళకి చిత్తూరు జిల్లా, కనీసం చిత్తూరు జిల్లా ఒక్క మహిళకి చాలా కీర్తన గారు. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో ముందుకెళ్లారు కదా సార్. ఎందుకు సార్ మీ ఫైర్? ఒక బిడ్డకు న్యాయం చేయడం మీ ఫైర్ ఎందుకు సార్? మీరు ఒక మంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఈరోజు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఏ బిడ్డకు మీరు న్యాయం చేశారు? వరదల గురించి మీరు మాట్లాడుతున్నారు, వరదల్లో ఎక్కడ మీరు కనిపించారు? సెల్ఫీ వీడియోలకు తప్ప. ఎందుకు సార్ మీరు అధికారంలో ఉండి ఎందుకు సార్ ఆ పదవులు మీకుండి? సామాన్యుల ఇబ్బంది పెట్టి కౌన్సిలర్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నన్ను 25 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పించుకోవడం కోసమా? గుర్తుకుందా మీకు ఆ భాగోతం? 25 లక్షలు నన్ను డిమాండ్ చేసిన రోజాను వాళ్ళ సొంతం నగరి కౌన్సిలర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది తిరుపతిలో. అంటే వాటిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో లేండి. మరి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుంది రెండు రోజులు మనం వదిలిపెట్టాం కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా, రెండు కోపం లో వీళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో పెడితేనే వీళ్ళందరికీ తెలిసి వస్తుంది తప్పులు చేశాం మనము, అందుకే ప్రజలు మనకు 11 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు నీచ రాజకీయాలు చేయకూడదని అర్థమవుతుంది. రైట్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కీర్తన్ గారు. మనతో సైయద్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ